हाई फ्रेंड्स मनमैते कारा बात चेसे विधानान गुरिंची नेर्पिस्तुन्नामु फस्ट मनमोच्ची पेनम पैन आयिल पेट्टुकुन्नामु तर्वात जिल्लकर तर्वात सासुलु वेसुकुन्नामु आनियन वेसुकुन्नामु తర్వాత మనము వేసుకున్నాము క్యారెట్ వేసుకున్నాము బీన్స్ వేసుకున్నాము ఉల్లిగడ్డలు వేసుకున్నాము అంటే మనము ఫ్రెంచ్ ఫ్రైస్ అంటాం కదా ఆ విధంగా పచ్చిమిర్చి తగినంత వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకున్నాము బాగా కలిపిస్తున్నాము ఈరోజు మన చెఫ్ వచ్చి చందన ది గ్రేటెస్ట్ ఇండియన్ చెఫ్ రవ్వ వేయించుకోకుండా కొత్తగా వెరైటీగా చేస్తుంటే మనము బాగుంటుంది నీళ్ళకు కూడా వేయకూడదు ఎందుకంటే రవ్వ ఫ్లేవర్ అనేది నూనెలోనే వేగాలి రవ్వ వేసుకొని బాగా తిప్పుకొని తర్వాత మళ్ళీ వాటర్ పోసుకోవాలి కారాబాత్ మాత్రం ఇలాగే చేసుకోవాలి నార్మల్ ఉప్పిట్ అయితే మీకు నచ్చిన విధానంగా చేసుకోండి బట్ కారాబాత్ అయితే ఈ విధంగా చేసుకుంటే మన టేస్ట్ అనేది బాగా దగులుతుంది మేము వచ్చి 1.5 వేసుకున్నాం కారాబాత్ కి బట్ అందుకే 3 వేసుకుంటున్నాం ఆయిల్ ఒక చెంచా వేసుకోవడం క్రిస్పీగా రావాలి అంటే ఇలా మనం ఆయిల్ దానిపైన ఫ్లేవర్గా చల్లుకుంటే సూపర్ టేస్ట్గా వస్తుంది క్రిస్పీగా ఉంటుంది మన కారాబత్ తినడానికి కూడా బాగుంటుంది ఇలా బుడుగులు వచ్చేంత వరకు వెయిట్ చేసి బాగా కాగిన తర్వాత దించుకొని మన కారాబాత్ నని టేస్ట్ చేసి చూపిస్తాం సరేనా కారాబాత్లో ఎలా అంటే మనకి ఇప్పుడు వేసినాం కదా ఆలు తర్వాత బీన్స్ తర్వాత క్యారెట్ ఇవి ఎక్కువ ఉడకనేయకూడదు క్రిస్పీగా ఉంటే మనం తినడానికి కూడా బాగుంటుంది లేదు బాగా ఉడికిపోయినాయి అంటే దాంట్లో కలిసిపోతాయి కాబట్టి మనకి అంతగా టేస్ట్ అనేది ఉంటుంది